రియల్లీ ఇది బిస్కెట్ కాదు, బికాజ్ ఎందుకంటే మనం ఒక కూల్గా పెరిగి మరీ అంత మాస్ కాదు కదా ఫస్ట్ నుంచి, బాన్ బట్టం కొంచెం అది ఉంటే బాడీలో కొంత అడాప్ట్ అవుతుంది. అవును అండి. ఇప్పుడు మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కి దీనికి పూర్తిగా డిఫరెంట్. ఎంత డైరెక్టర్ క్యారెక్టర్ నారేట్ చేసినా అది ఇంజెక్ట్ ఎక్కువగా డే బై డే చేసుకుంటేనే ఆ మాస్ బయటకు వస్తుంది. అవును. నార్మల్ గా అయితే కష్టం చూపించడం కూడా. అండ్ వీళ్ళు మిమ్మల్ని చాలా మాస్ గా చూపిస్తున్నారు నిజంగా. ఆఫ్టర్ దట్ ఇప్పుడు దాకా ఇన్ని సిరీస్ లో మాస్ గా ఎవరు చేయలేదండి. ఒక స్టెప్ డేర్ గా తీసుకున్నారు మీరు. థాంక్స్ అండి. బిఫోర్ దట్ దానికి దీనికి సో దీనికి పర్టిక్యులర్ గా కాస్ట్యూమ్స్ కూడా సేమ్ షర్ట్ తోటే సేమ్ హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే దాని కాంబినేషన్ హ్యాండ్ కర్చీఫ్ ఏ ఉంటుంది. ఇప్పుడు లేదు చూసిన లోపల పెట్టేసాను. ఆ షర్ట్ కి తగ్గ హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది. అది కూడా పర్టిక్యులర్ గా చూసుకున్నాం అన్నమాట. అంటే ఓకే ఆ మేనరిజం అది ఉండాలి అని చెప్పేసి. స్కూటర్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? పర్చేస్ చేసాం. అది పర్చేస్ చేసుకోలేదు. లేదు పర్చేస్ చేసి పెయింట్ వేయించాడు. నాకు రెడ్ కలర్ కావాలి అని మా డైరెక్టర్ కూర్చోబెట్టేసి దానికి పెయింట్ వేయించి ఓ సిల్క్ స్మిత్ స్టిక్కర్ వేయించాడు. ఒకసారి చెప్పండి మీ ఫాదర్ డైలాగ్ చెప్తారు కదా. ఏది సిల్క్ స్మిత్ గురించి మాట్లాడినప్పుడు చారి అండ్ మా ఫ్యామిలీ లేడీస్ ఏ సూపర్. నిజంగా ఆవిడకి ఉన్న కొన్న కొంతమంది అభిమానులు ఉంటారు కదా. అవునవును. అంటే ఏదైతే ఇవే ఉందో దాన్ని మీరు మొత్తం పాజిటివ్ చేసేసారు. కమెంట్స్ లో సిల్క్ స్మిత్ ఫ్యాన్స్ లైక్ చేసుకోండి అంట. అమ్మ వావే అనిపించింది. అందులో ఫ్యామిలీ లేడీస్ అని చెప్పడం నిజంగా వండర్ఫుల్ థాట్. కామెంట్ చేయొద్దు అని చెప్పడం. అవును మా ఫ్యామిలీ లేడీస్ అని చెప్పడం చాలా. రోజా గారు అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్, తండ్రి లైన్ వేస్తాడు, కొడుకు లైన్ వేస్తాడు. అసలు ఆ రోజు ఏంటి అంటే ఇంకా అది కూడా ఇలాంటి ఇంకా ఉంటాయా సిరీస్ లో? ఉంటాయి ఇంకా ఇంకా చాలా చిందులు ఉంటాయి. చాలా చిందులు ఉంటాయి ఇంకా నాది మా నాన్నది. అసలు చాలా బాగా వచ్చిందండి. నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను నిజంగా. నాకు చెప్పాలని ఉంది కానీ ఆ ఎగ్జైట్మెంట్ బ్రేక్ చేయాలని లేదు. బేసిక్గా చూసినందుకే పాతవి పెళ్ళైన కొత్తలో మళ్ళీ కొన్ని కొన్ని మీ బ్రేకప్స్ చేశారు అవన్నీ చూసిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత ఇందులో చూస్తుంటే మాకు సానియా కంటే సిద్ధు ఎలా అంటే కొత్తగా కనిపించేస్తున్నాడు. ఎక్కడైనా ఒక సీన్ లోనైనా బ్రేక్ అవుతుందా, ఈ సీన్ చేయలేకపోతాడా, లేదంటే అనిపిస్ చోట్ అంటే ఎక్కువ పెరిగిపోయింది ఈ సీన్ ఎలా వస్తుంది ఏంటని. ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుండింది అండ్ క్యూరియాసిటీ కూడా ప్రెసెంట్ అందరికి పెరుగుతుంది వెబ్ సిరీస్. ఎవరు కూడా ఇంటర్వ్యూస్ లో నెక్స్ట్ ఏంటి అడగొద్దని తిడుతున్నారు కింద కామెంట్ లో. యాంకర్ నీకు బుద్ధి లేదా నెక్స్ట్ ఏంటి అని ఎందుకు అడుగుతున్నావు అని. మేమే గంట వెయిట్ చేస్తున్నాం అని చెప్పి 30 minutes 21 లో చాలా ఎక్స్పీరియన్స్. అవునవును అమ్మ బాబాయ్ అది దానికి భయంకరంగా వెయిట్ చేశారు. అసలు పెట్టిన స్ట్రీమింగ్ లైన్ లో లాక్స్ లో చూడడం ఆ లైవ్ ఉంటుంది కదా, ప్రీమియర్ లైవ్ ఉంటుంది కదా, ఇంకా అంటే యూట్యూబ్ లో లింక్ ఆ ప్రీమియర్ లోనే లాక్స్ లో చూసారు 30 minutes 21. కొంచెం లేట్ అయితే మీరు ఇంత ముందు కొంతమంది తింతో కాకుండా ఇంకా చాలా మందితో చేశారు కానీ ఆ లుక్ అంతగా ఆ లుక్ పక్కకి వెళ్లకుండా ఉన్నది ఏంటంటే తిన విషయంలోనే. సో మీ ఇద్దరు బ్యూటిఫుల్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అట్లా ఉంటది. సో ఈ ప్రాజెక్ట్ కి తను కూడా మీతో ఉండడం నాకు తెలిసి ఒక ప్లస్ అనిపిస్తుంది. డెఫినెట్ గా ప్లస్ పాయింట్. అంటే మనకు ఒక పర్సన్ తో ఒక కంఫర్ట్ జోన్ అన్నది వచ్చేసిన తర్వాత అంటే ఇంకా సిగ్గు లేకుండా చేయొచ్చు ఏదన్నా సరే. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని మీరు టీస్ చేయాలని అనుకోండి, సారీ టు మిమ్మల్ని అనుకోండి, ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే నేను ఏమైనా ఓవర్గా చేస్తే మీరు ఏమైనా ఫీల్ అవుతారా అన్న థాట్స్ వస్తాయి కదా మైండ్లో. సో తనతో నాకు అది లేదు. సో మా ఇద్దరికి ఆ ర్యాప్ ఉండటం మా కంఫర్ట్ లెవెల్స్ మాకు ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ ఏడిపించవచ్చు. సో నాకు అది ప్రాబ్లం లేదనమాట. సో అది అది ప్లస్ అయింది. సో మీ ఇద్దరు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అసలు? అమ్మాయి బూతులు మాట్లాడితే అని హేపిల్లా అని ఒక ఛానల్లో చేసాం. సో అది మా ఫస్ట్ ప్రాజెక్ట్ 2018 జనవరిలోనో 18 డిసెంబర్లోనో చేసాం. అది మా ఫస్ట్ వీడియో. అక్కడి నుంచి ఇంకా వరుస మా ఇద్దరికి హిట్ అయిన వీడియో ఏంటంటే షీఎన్ పీరియడ్స్. అది చాలా అప్పట్లోనే దగ్గర దగ్గర 7 million వ్యూస్ దాకా వచ్చాయి. అది మా ఫస్ట్ ఇది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా భయంకరంగా హిట్ అయింది ఏంటంటే పెళ్ళైన కొత్తలో. మధ్యలో చాలా ఉన్నాయి, నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్ అని వస్తే పద్మావతి అని చాలా ఉన్నాయి. కానీ
పెళ్ళైన కొత్తలో బాగా కనెక్ట్ అయ్యారు. లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ లాక్డౌన్ లో రిలీజ్ అయింది ఫస్ట్ సీజన్, ఆ టైంలో మరి అందరూ కనెక్ట్ అయిపోయినట్టు ఉన్నారు. అది మంచి పేరుని తీసుకొచ్చింది. అండ్ ఇందులో తనకి కూడా మంచి డిఫరెంట్ రోల్ సినిమాల్లో చూపిస్తున్నట్టు చూపిస్తున్నారు. తనని తిట్టుకుంటున్నారు కూడా, ఈ ఏంటి ఇంత బల్బ్ ఏంటి, ఈ అమ్మాయికి ఇంత ఓవర్ యాక్షన్ ఏంటి అని చెప్పి తిట్టుకుంటున్నారు. రాను రాను అది కూడా అయ్యో పాపం అని ఒక ఇది వస్తుంది. అంటే క్యారెక్టర్ ఎట్లా, అంతే క్యారెక్టర్ అలా. తను కొన్ని కొన్ని క్యాచీ ఉన్నాయండి తన క్యారెక్టర్ కూడా. ఇదండి పెళ్ళి అంటే తను ఇరిటేట్ అయిపోతా ఉంటుంది. అవును, తర్వాత ప్రతి ఒక్కదానికి ఇరిటేట్ అవుతుంది. బేసిక్ గా తను ఏంటంటే ఒక ఎమోషన్ ఎమోషన్స్ లేని ఒక బాండింగ్స్ లేని ఒక అమ్మాయి. నాకు ఏ ఎమోషన్స్ వద్దు, నేను ఇలాగే ఉంటా సింగిల్ గా, నాకు ఎవరు అవసరం వద్దు అన్న మెంటాలిటీ. సో తను ఏంటంటే ఎదురుగా మనిషి చచ్చిపోతున్నా సరే అని వెళ్ళిపోతుంది అంతే, పట్టించుకోదు. ఆ టైప్ క్యారెక్టర్ అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఎవరినైనా తిట్టుకుంటారు, తిట్టుకుంటున్నారు బేసిక్ గా. అది సిరీస్ స్టార్ట్ చేయక ముందే అర్థమైపోయింది నన్ను తిట్టుకుంటారు చాలా మంది అని. తిట్టుకుంటేనే తన రోల్ బాగా జస్టిఫై చేసినట్టు అర్థం. అయితే అలాంటి తిట్టుకునే అమ్మాయి మారాలంటే రామలింగం ఏదో చేస్తేనే మారుతారు. అది అదే కదా. సో అది చెప్పదు ఏమో మరి, అది నాకు తెలియదు. మరి అడిగినా నాకు కథ మర్చిపోయాను అసలు ఏం జరుగుతుంది. ఈ కథ నాకు చెప్పదులేండి, ఒకవేళ అడిగినా కూడా కింద కామెంట్లో తిడతారు. సో వద్దు సో, మీ ఇద్దరిని చూడడానికి చాలా బాగుంది కాబట్టి. అండ్ క్రేజీ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ పెరిగింది. మళ్ళీ వీళ్ళిద్దరు కలిస్తే ఎలా కొట్టుకుంటారు అనేది, ఇక లవ్ గుడి గంటలు నెక్స్ట్ ఏంటి అన్నది మీరు సెకండ్ ఎపిసోడ్ ఎండ్ కల్లే తెలిసిపోతుంది. ఓకే ఇదా ఓకే, ఒకవేళ ఇది జరిగితే తర్వాత ఏం జరుగుద్ది అన్నది సెకండ్ ఎపిసోడ్ కి ఒక క్లారిటీ వస్తుంది ఎండింగ్ కి. ఆ తర్వాత ఎలా అన్నది ఇది మీరు పొద్దున్న వచ్చుంటే తెలిసేదేమో నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నది. పొద్దున్న రాకపోవడం మంచిదైంది. సో ఒకవేళ తెలిసిన నేను క్వశ్చన్ అడగలేనండి, అడిగితే ఈ మధ్యన తిడుతున్నారని చెప్పాను కదా మీకు. వెబ్ సిరీస్ లో అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే నేను రివీల్ చేస్తే అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ళు వెయిట్ చేయాలి, వాళ్ళు అనుకున్న టైం మీరు పెట్టాలి, పెట్టకపోతే వాళ్ళే తిడతారు. ఆ క్యూరియాసిటీ లెవెల్స్ వాళ్ళు అందుకోవాలి అంతే. అది అయిన తర్వాత జడ్జిమెంట్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు సూపర్ గా. అండ్ ఇంకొకటి తనతో పాటు కిరణం అండ్ వాళ్ళ ఇంకొక వాళ్ళ పిన్నీ అనుకుంటా, ఐ థింక్ బాబాయ్ పిన్నీనా, మావయ్య అత్తయ్య, మావయ్య అత్తయ్య అంటే వాళ్ళ మదర్ వాళ్ళ కాదు, వాళ్ళ మదర్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మదర్ వాళ్ళ అన్నయ్య మా కిరణం మన వీరభద్రం గారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటండి అదే. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే తనకి ఒక రీజన్ వల్ల అలా తయారవుతుంది. ఏంటంటే నేను ఏది చేసుకోవాలనుకున్నా నా సంపాదనతో. ఇప్పుడు ఇంట్లో వండి పెడుతున్నారు, తనకు ఫ్రీగా వద్దు. సో ఏంటంటే ఓకే మీరు నాకేమి రుణం ఉంచుకోవాల్సిన అవసరం లేదు, నేను నెలకి ఇంత అని మీకు ఇచ్చేస్తా అయిపోయింది. అంటే నేనేమి మీ దయ దాక్షిణ్యం మీద బతకట్లే, నాది నేను చూసుకుంటున్నా అన్న మైండ్ సెట్ కాబట్టి ఇంకా ఏదో మనం హౌస్ ఓనర్కి రెంట్ ఇచ్చినట్టు ఆయనకి వండి పెడుతున్నందుకు ఆవిడకి డబ్బులు ఇచ్చేస్తుంది నెలకి ఇంత. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Poli Shetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.